ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పాస్టర్ గారు రత్నాకర్ గారిని బట్టి, మేరీ సిస్టర్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ మంచి అవకాశాన్ని దేవుడును పాస్టర్ గారు నాకు అనుగ్రహించినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మన దేశమంతటా కూడా గుడ్ ఫ్రైడే గురించిన ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభువారు సిలువ మీద చనిపోయిన దినంగా ఉంది. ఆ రోజున సిలువ మీద ప్రభువారు 7 మాటలు మాట్లాడారు. ఆ మాటల్లో 2వ మాటగా ఆ మాట గురించి నేను మాట్లాడటానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చారు. అందును బట్టి దేవునికి వందనాలు. అది లూకా సువార్త 23:43 వచనంలో రాయబడి ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశిలో నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పాడు ప్రభు. పరదేశిలో నీవు నాతో పాటు ఉంటావు అని ఒక దొంగతో యేసుప్రభు వారు చెప్పిన మాట. యేసే లైఫ్ టైంలో చాలా మాటలు చెప్పారు. అయితే ఎస్పెషల్లీ ఈ సిలువ మీద ఉన్న 7 మాటలను గురించి ఇప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటాము. అందులో ఒక మర్మము, ఒక ప్రత్యేకత అని ఖచ్చితంగా అనేది ఉంటుంది. అయితే ఈ 2వ మాట ఒక దొంగతో చెప్పబడింది. ఆ దొంగ ఆల్రెడీ సెంటెన్స్డ్ ఫర్ డెత్ అనమాట, అంటే చావుకి విధించబడిపోయాడు. సిలువ మీదకి వచ్చేసాడు ఆయన. అలా ఇద్దరు దొంగలు ఉన్నారు అక్కడ, ఒకళ్ళు కుడివైపున ఒకళ్ళు ఎడమవైపున వేయబడి ఉన్నారు. అయితే ఈ ఎడమవైపు ఉన్న దొంగ ఏమంటా ఉన్నాడంటే, ప్రభుతో ఆ ముందు వచనాలు కనుక 41:42 నుంచి మనం చదివినట్లయితే అందులో ఏమని ఉంటుందంటే, యేసు ప్రభు వారిని హేళన చేస్తా, నువ్వు దేవుడు అంట కదా, నువ్వు దిగు, నువ్వు సిలువ దిగి నువ్వు నీ ప్రాణాన్ని రక్షించుకుని నన్ను కూడా రక్షించు అని అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2వ దొంగ కుడివైపున ఉన్న దొంగ అయితే ఏమంటా ఉన్నాడంటే, అతన్ని గద్దిస్తున్నాడు. ఆ మాట మాట్లాడిన వ్యక్తిని గద్దించి, నువ్వు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం తప్పు చేసాము, మనం ఈ చావుకి విధించబడటం కరెక్టే, కానీ ఆయన అలాంటి వ్యక్తి కాదు అని ఒక సాక్ష్యం చెప్పి ప్రభు తట్టి తిరిగి ఏం చెప్తాడంటే, ఆయన, దేవా నీవు నన్ను నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. అంటే ఆ మనిషి, ఆ వ్యక్తి తను చేసిన పాపము మరణకరమైన పాపం చేశాడు. ఈ ట్రయల్స్ అతను అతను న్యాయాధిపతుల దగ్గర తిరిగి అక్కడ వాదనలు వాదోపవాదాలు అన్నీ జరిగి ఈ సిలువకు వచ్చేలోపు అతనికి ఎంతవరకు తెలిసిందంటే, వాక్యాన్ని ఆ దేశంలో జరుగుతున్న ఇష్యూస్ అన్నీ అతనికి తెలిసినాయి. తెలిసి ఏమని చెప్తున్నానంటే, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని యేసుప్రభుతో తిరిగి ప్రార్థన చేసినట్టే. అది ఆ మాట అడగడంలో అడిగారు. అడిగితే అది వెంటనే ఏసయ్యమన్నారు, నిశ్చయముగా నువ్వు ఈ దినమనే నాతో పాటు పరదేశిలో ఉండు. ప్రైజ్ జీసస్. అంటే అతను తన పాపాన్ని చేశాడు, అతను గ్రహించాడు, ప్రభు తట్టు తిరిగాడు, ప్రభుని అడిగారు. అడగగానే ఇమ్మీడియట్గా గాడ్, నువ్వు ఎందుకు చేసావు, అందుకు చేసావు, ఇలా చేసావు, అలా దెర్ ఈజ్ నో డిస్కషన్ అట్ ఆల్. కానీ అతను ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నాడో, యేసుప్రభు వారు చనిపోవడం పాపం లేకుండా చనిపోతున్నారు, ఆయన చనిపోయాక తిరిగి లెగుస్తారు, ఆయన రాజ్యంతో వస్తారు, ఆయన వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను ఉంచుకొని అడిగాడు. అంటే ఆ మాట అడగడంలో ఆ వ్యక్తి అంతరంగం అంతా కనబడతా ఉంది. అయితే అలా అడిగినప్పుడు ప్రభు ఏం చేశారు, ఇమ్మీడియట్గా చెప్పిన మాట ఏంటి, నిశ్చయంగా నువ్వు నాతో పాటు పరదేశిలో ఉండు అని చెప్తా ఉన్నారు. హల్లెలూయా. అయితే ఎవరైతే, థ్యాంక్ యూ మాస్టర్, ఇది ఎలాంటి విషయంగా ఉందంటే, మనము ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనకు చాలా డౌట్లు ఉంటాయి. ఎలా చేసాము అంటే, ముందు మన విషయంలో ఉంటుంది టెన్షను, ఇంకొకళ్ళు దేవునిలోకి వచ్చారంటే కూడా మనకి చాలా ఉంటుంది, వీడు ఇన్ని చేసి వచ్చాడు కదా, ఇది చేశాడు కదా, అది చేశాడు కదా, వీడికి ఎలా ఇస్తారు దేవుడు అనే ఒక ఆలోచన కూడా మనందరికీ ఉంటా ఉంది. దాన్ని బట్టి అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు తన మనం ఎప్పుడు ఆయన మనల్ని రక్షించారంటే, ఎఫ్సి పత్రిక 2:1 వచనంలో ఏమని ఉంటుందంటే, మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన తన కుమారుని ద్వారా మనకు రక్షణ అనుగ్రహించను. హల్లెలూయా. అంటే మనం ఏదో అడిగినప్పుడు, బెగ్ చేసినప్పుడు ఆయన పరలోకం నుంచి వచ్చి సిలువలో ప్రాణం పెట్టలేదు, కానీ మనం మన అపరాధముల చేత చచ్చి ఉన్నప్పుడే ఆయన తనకు తనుగా వచ్చారు. థ్యాంక్ యూ లార్డ్. అంటే దేవునికి ఆ మొదట ఆదాము అవ్వల విషయంలో ఆ ఏదేని వలనలో జరిగినప్పుడే ఆ పాపం యొక్క నిష్కృతి రక్త ప్రోక్షణ ద్వారా జరుగుతుందని, అప్పుడు యానిమల్ని ఒక జంతువుని చంపి ఆ వస్త్రాన్ని ఆదాము అవ్వలకి
ధరింపచేశారు. అలాగా ఆయన ఎప్పటికప్పుడు ఒక పాపం చేసిన వ్యక్తిని ఆ స్థితిలోంచి తప్పించడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నారు ఆయన. ఆయన తప్పించారు. ఆయన ఏమని చెప్తా ఉన్నారంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యములు చేస్తారని చెప్పారు. అయితే నేను ఎలా నడిపించబడ్డానంటే ఈ వాక్యం విషయంలో చెప్పడానికి యెషయా గ్రంథం 42:21 నుంచి ఏమని ఉంటుందంటే, ఆయన యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేసెను. అయినను ఈ జన్మ అపహరింపబడి దోపుడు సొమ్మాయను. ఎవడను తప్పించుకొని జాలకుండా వారందరూ గుహలలో చిక్కుపడి ఉన్నారు. వారు బందీ గృహములలో దాచబడి ఉన్నారు. దోపుడు పాలైరి విడిపించువాడెవడనూ లేడు. అపహరింపబడి తిరిగి రప్పించమని చెప్పువాడెవడనూ లేడు. థ్యాంక్ యూ మాస్టర్. అంటే నాకు ఇక్కడ ఆయన తన నీతిని బట్టి సంతోషము గలవాడే ఉపదేశ క్రమం ఒకటి గొప్ప చేశాడంట. ఆయన నీతి ఎవరు? యెహోవా యొక్క నీతి యేసుప్రభు వారు. అంటే యేసుప్రభు వారు సిలువలో చనిపోయి తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి చనిపోయి పాతాళానికి దిగి మూడవ దినం తిరిగి లేచినప్పుడు, లేదు సిలువ మీద లాస్ట్ మాటగా మాట్లాడతారు, సమాప్తమైంది అన్నారు. అంటే ఏదైనా వనంలో ఏదైతే పాపాల నుంచి మనల్ని విడిపించి తన దగ్గర చేర్చుకోవాలి మహిమలో అని ఆశపడ్డారో అది సిలువలో ఫినిష్ అయిపోయింది. ఇట్ ఈస్ ఫినిష్డ్ ఫర్ ఎవ్రీబడి. అంటే ప్రతి ఒక్కళ్ళ కొరకు కూడా దేవుడు దాన్ని ఫినిష్ చేసేసారు. అంటే మనలో వ్యక్తిగతంగా చెప్పాలంటే నాకే బోల్డ్ డౌట్లు ఉంటాయి, అమ్మో దేవుడి విషయంలోంచి నన్ను విడిపిస్తారా, నేను ఇలా విడిపించబడి దేవుని మహిమలో ఇలా జీవించగలుగుతానా అంటే ప్రతి వ్యక్తికి ఉంటుంది ఆ డౌట్. అంతేకాదు మన గురించి, మనకన్నా మన పక్కన వాళ్ళ గురించి కూడా ఉంటుంది, ఇతనికి విడుదల వస్తుందా, ఇతనికి రక్షణ వస్తుందా అని. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, ఆయన ఒక ఉపదేశ క్రమాన్ని గొప్ప చేశారట, ఆయనను అపహరించబడి దోపుడు సొమ్ముగా ఉన్నారట. ఎందులో ఉన్నారంటే, వారు పాపం విషయంలో ఉన్నారు, బలహీనతల విషయంలో ఉన్నారు, అపవిత్ర విషయంలో, డబ్బులు, జబ్బులు, అనేక సమస్యల్లో మనుషులు ఇరుక్కుపోయి ఉన్నారు. అయితే వాళ్ళని ఒకే మాట యేసుప్రభు వారు అన్నారు. ఏమన్నారు? నేను నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. అలాగనే ప్రతి విశ్వాసికి కూడా దేవుడు ఆ యొక్క అధికారం ఇచ్చారు. ప్రైజ్ గాడ్. అంటే నా వ్యక్తిగతంగా నీ కొరకు, అంటే నీ పొరుగు వాని కొరకు, యోబుతో మాట్లాడినప్పుడు దేవుడు అన్నారు కదా, నీ స్నేహితుల నిమిత్తం నీ ప్రార్థన చేస్తే నీకున్న సమస్యల నుంచి నువ్వు బయటపడతావని, నువ్వు రెట్టింపు ఆశీర్వాదాలను పొందుతావని చెప్పారు. అదేవిధంగా నాకు ఇందులో నాకు వచ్చిన గ్రహింపు ఏంటంటే, మనం లేచి నిలబడి, మనం ఎంతమంది అయితే ఇప్పుడు ఈ కరోనా తర్వాత చిన్నదానికి పెద్దదానికి ఇబ్బంది పడుతున్న అనేకులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట మనం చెప్పగలిగితే కనుక, ఒక్క మాట విడుదల చేస్తే, ప్రభువు మన కొరకు సిలువలో రక్తం కార్చారు, మీకు విడుదల ఉంది అని మనం డిక్లేర్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయంలో అంటే దేవుడు ఏ రిలీజ్ మనకిచ్చాడో దాన్ని పట్టుకుంటే మనం ఆ యొక్క విక్టరీలోకి వెళ్ళగలుగుతాం. ఎందుకనంటే అది మన నీతి వల్ల, భక్తి వల్ల జరిగేది కాదు, కానీ ఆయన కృప వల్ల మాత్రమే జరిగేది. ఎందుకనంటే యెహెజ్కేలు 2:1 మొదటి వచనంలో ఏమని ఉంటుందంటే, నరపుత్రుడా నువ్వు లేచి నిలబడు, నేను నీతో మాట్లాడవలను అని ఉంటుంది. అంటే అప్పుడు వెంటనే కింద ఏమంటుందంటే, ఆయన ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అని ఉంటుంది అన్నమాట. ప్రైజ్ గాడ్. అంటే దేవుడు చెప్పింది చేసేయడానికి మనకి ఎవ్వరికీ శక్తి లేదు, కానీ మనం ఆయన స్వరాన్ని విని మనం లోబడినప్పుడు ఆయన ఆత్మ మాత్రమే మనం లేచి నిలబెట్టగలుగుతుంది. హల్లెలూయా. అంటే మన దగ్గరికి ఒక మాట వచ్చినప్పుడు బియాండ్ ఆల్ మనం దేవుని నమ్మాల్సిన వారంగా ఉన్నాం. ఎస్పెషల్లీ ఇంకొక మాట నేను చదవాలని ఇష్టపడుతున్నాను, అది కీర్తన గ్రంథం 92:2 చివరి వచనాల్లో ఉంటుంది. కట్టడి చేత కీడు కల్పించే మనుషుల వల్ల నీకు పొందు కలుగునా అని. అంటే అక్కడ ఏముందంటే, ఇప్పుడు కట్టడ భూమి మీద మనకి ఒక ఇండియన్ కల్చర్ మనకు ఉంది. ప్రైజ్ జీసస్. మన భారతదేశంలో కల్చర్ ఉంది. అది ఎందుకంటే మనం మంచి కట్టడాలు కలవాలం, కుటుంబ సంస్కారం సంస్కృతి కలిగిన వారం. అయితే ఇవన్నీ మనం దేని కొరకు ఉపయోగించాలి? దేవుని రాజ్యం కొరకు వినియోగించాలి. ఏ విధంగా చేస్తే ఏ వ్యక్తి రక్షణలోకి వస్తారు, ఏ విధంగా చేయగలిగితే, ఎలాంటి ప్రార్థన మనం చేసి ఎలాంటి వర్డ్ రిలీజ్ చేస్తే ఆ వ్యక్తికి రక్షణ వస్తుంది అనే దాని కొరకే మన కట్టడను మనం వినియోగించినప్పుడే దేవుని రాజ్యానికి మనం వినియోగించబడతాం. మన భారతదేశ సంస్కృతి చొప్పున అత్తగారు, ఆడబడుచు, ఇవన్నీ ఈ కట్టడలన్నీ దేని కొరకట? మేలు కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కానీ ఆ వచనం చదివినప్పుడు నాకు చాలా, కట్టడ చేత కీడు కల్పిస్తూ ఉన్నారు, పాజిటివ్గా
పనిచేయట్లేదు కానీ నెగిటివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం ఒక ఆడబడుచుగా ఉన్న, అత్తగారిగా ఉన్న, ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనము ఈ విషయంలో ఈ వ్యక్తి రక్షణ అనేదే ముఖ్యము అని మనం ఎప్పుడైతే టార్గెట్ చేస్తామో దేవుడు ఖచ్చితంగా గొప్ప రక్షణ, మనకి గొప్ప విడుదల ఇవ్వబోతున్నారు. అంతేకాదు మనం ఈ భూమి మీద ఎంతమంది ఆత్మలు విడుదల కొరకు ఇలాంటి మాటను వెల్లడి చేసి ఆ గుహల్లో ఇరుక్కుపోయిన వారిని బయటికి తేగలిగితే అవన్నీ కూడా మనకి తల మీద కిరీటం మీద వజ్రాలుగా పొదగబడడానికి దేవుడిచ్చారు. ఇది ఎండ్ ఆఫ్ ది ఎండ్ అవర్ అంటే ఎస్పెషల్లీ నేను ఇది ఎందుకు చెప్పాలని అనుకున్న ఈ మాటలో ఉన్నది ఏంటంటే ఇది చివరి గడియ ఆ వ్యక్తికి. కానీ ఆ గడియలో అతనికి ఒక బాప్టిజం అనో ఒక నూపాంతరతో ఏమీ లేవు. కానీ అతను గ్రహించిన దాన్ని బట్టి దేవుడు అతని జీవితంలో అద్భుతం చేశారు. అలాగనే అనేక అన్య కుటుంబాలలో అనేకుల జీవితాల్లో దేవుడి కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. ఒకవేళ నీకు ఆ మాట వచ్చినప్పుడు నువ్వు ఆ మాటకు లోబడితే పరిశుద్ధ ఆత్మదేవుడే నిలబడతాడు. ఆ మాట ఆయన నువ్వు నిలబడు అన్నప్పుడు నిలబెట్టగలిగేది నిలబడగలిగేది మన బలమైతే కాదు కానీ ఆత్మదేవుడే నిలబెడతానని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని వర్డ్ని వింటున్నామో మనలో ఆ శక్తి వచ్చినగాక ఈ కడవరి దినాలలో దేవుని కొరకు అనేక ఆత్మల్ని సంపాదించడానికి మన అంతరంగంలో దేవుడు ఒక నూతన కార్యము చెయ్యునుగాక అని ఆజ్ఞాపిస్తూ ఉంటాను. ఎందుకనంటే ఆ చివరి నిమిషంలో ఆ వ్యక్తికి దేవుడిచ్చింది పరదేశ డైరెక్ట్ ప్రమోషన్. సో ఇప్పుడు అనేక అన్యజనులు జబ్బులతో నరక శ్రమలతో ఉన్నారు. అయితే అక్కడ నీవు నేను నిలబడడానికి దేవుడు మనల్ని అభిషేకించునుగాక. ఆయనకున్న విస్తారమైన పంట, ఆయన అంటున్నాడు అందరూ అంతటా మారు మనసు పొంది దేవుడు అనుగ్రహించి అనుభవ జ్ఞానము కలిగి ఉండడానికి ఇష్టపడతా ఉన్న దేవుడుగా ఉన్నారు. కాబట్టి ఆ మహిమ చేత మనం నింపబడదుముగాక. ఈ సాయంకాల ఈ వర్డ్ని బట్టి దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, మీరిచ్చిన ఈ మహిమగల కార్యమును బట్టి నీకు వందనాలు. ఆ సిలువలో మీరు ఏదైతే డిక్లేర్ చేశారో ప్రభా, ఆ మాట నాయన, ఆ వర్డ్ ఇమ్మీడియట్గా ఎలాంటి క్రియ జరిగించిందో అలాగే వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిలో క్రియ జరుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నాయన, మా నీతిని బట్టి భక్తిని బట్టి కాదు కానీ ప్రభా నీవిచ్చిన మహిమను బట్టి అనేకుల విడుదల కొరకు, రక్షణ కొరకు మా అంతరంగము, మా దేహము, ప్రాణము, ఆత్మ, శరీరము లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము ఆ రీతిగా నిలబడి అనేక ఆత్మలను నీ కొరకు సంపాదించి నాయన నీ నామాన్ని గొప్ప చేయడానికి మా అందరిని ఆశీర్వదించి దీవించమని యేసుప్రభు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.